హాయ్ అండి, నా పేరు విజయ. వెల్కమ్ టు మై ఛానల్. ఛానల్ స్టార్ట్ చేసి 100 డేస్ అయిపోయింది. 100 డేస్ స్పెషల్గా ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నాను. మా ఊరు, నేను చదివిన స్కూల్ అవి చూపిస్తాను. చిన్ననాటి జ్ఞాపకాలంటే మెయిన్గా మనకి గుర్తొచ్చేది స్కూలు, కాలేజీ, అందుకే అక్కడికి వెళ్ళానండి. ఈ ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నాను, ఎలా ఉందో చూసి చెప్పండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మన ఊరికి వెళ్తూ ఉన్నాము. ఇదేనండి మా ఊరి ఎంట్రన్స్. ఇక్కడి నుంచే మా ఊరు స్టార్ట్ అవుతుంది. ఇదేనండి మా ఊరి పేరు, పార్లపల్లి. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు. ఇప్పుడు నేరుగా స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. రిటర్న్లో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇదేనండి మా స్కూలు. మేము ఇక్కడ 7th వరకు చదివాము. సండే రోజు వెళ్ళాము, అందుకని అక్కడ పిల్లలు ఎవ్వరు లేరు. చాలా ఏళ్ళైంది మా స్కూల్ చూసి. మీకు చూపించాలనే కోరికతో నేను వెళ్ళి చూసేసాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. స్కూల్ చూడగానే మేము ఆడుకున్న ఆటలు, చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత నేను స్కూల్ చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా స్కూల్నంతా రీమోడల్ చేస్తున్నారు, అందుకే అంతా ఇలా ఉంది. స్కూల్ చూసి అంతా అయిపోగానే అటు నుంచి అటు కాలేజ్కి వెళ్ళానండి. ఇదే మా కాలేజ్. రోజు మేమందరం, మా ఫ్రెండ్స్ అందరం రోజు కాలేజ్కి నడిచి వచ్చేవాళ్ళం. మా ఊరికి కాలేజ్కి దగ్గర దగ్గర 1.5 కిలోమీటర్ ఉంటుంది. ప్రతిరోజు అందరం నడిచి వచ్చేవాళ్ళం. ఇప్పుడు కొంచెం మారింది, కాలేజ్ కొత్తగా కడుతున్నారు. ఇంతకుముందు అయితే ఇది ఒక్కటే ఉండింది. ఇప్పుడు పక్కనంతా జూనియర్ కాలేజ్ అవన్నీ కట్టున్నారు. ఆదివారం కాబట్టి కాలేజ్ మూసేసింది. ఊరికనే బయట ఫోటోలు తీసుకుని వచ్చేసాము. ఇప్పుడు హై స్కూల్ చూపిస్తున్నాను. ఇక్కడ 8th నుంచి 10th వరకు చదివాము. ఇక్కడ ఫ్రెండ్స్తో మేము ఇప్పటికీ టచ్లో ఉన్నాము. మా స్కూల్ నేమ్ బోర్డు అయితే చూపిద్దాం అనుకున్నాను, కానీ అక్కడ లేదు. అదంతా రీమోడల్ చేస్తున్నట్టున్నారు. స్కూల్ నుంచి వచ్చేసి మేము 25 ఇయర్స్ అయిపోయింది. రీసెంట్గా 5 ఇయర్స్ బ్యాక్ అందరం కలిసి మా టీచర్స్ని పిలిచి చిన్న ఫంక్షన్ లాగా చేసుకున్నాము. మేమైతే ఇప్పటికీ స్కూల్ ఫ్రెండ్స్తో అందరం టచ్లోనే ఉన్నాము.
సండే కాబట్టి స్కూల్లో ఎవరూ పిల్లలు లేరు, స్కూల్ మూసేస్తుంది, అందుకనే ఊరికనే అలా అలా చూసేసి బయట నుంచే వచ్చేసాను. అందరూ అక్కడ క్రికెట్ అవన్నీ ఆడుకుంటా ఉన్నారు. స్కూల్ కూడా చాలా మారిపోయింది, ముందు బిల్డింగ్లు అంతా లేవు, ఇప్పుడంతా అన్నీ కడతా ఉన్నారు. ఈ స్కూల్ కూడా అంతా చూసేసి అయిపోగానే రిటర్న్లో అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉండే విష్ణాలయంకి వెళ్ళాము. అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. చిన్నప్పుడైతే ఈ గుడికి ప్రతి మంగళవారం శనివారం బాగా వెళ్ళేవాళ్ళం. ఇక్కడ బాగా పూజలు భజనలు అవన్నీ బాగా జరుగుతాయి. పండగలప్పుడైతే ఇంకా విశేషంగా పూజలు జరుగుతాయి. నాదప్రియ వాళ్ళ నాన్న మాకు అన్నమాచార్య కీర్తనలు అవన్నీ నేర్పించేవారు. 2017 పాడుత తీగలో సెకండ్ విన్నర్గా గెలిచింది నాదప్రియ. ఆ అమ్మాయి కూడా మా ఊరే అండి. స్వరాభిషేకం సరిగమపాలో కూడా పాడింది. వాళ్ళ అన్నయ్య కూడా బాలసుబ్రహ్మణ్యం గారి టీంలో కీబోర్డ్ ప్లేయర్గా ఇప్పుడు ఉంటున్నాడు. వాళ్ళతో సరదాగా కాసేపు మాట్లాడాను. ఒక పాట పాడమని అడగగానే వెంటనే ఒక పాట పాడింది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, అడ్జస్ట్ అవ్వండి. 2017లో పాడుత తీగ విన్నర్ నాదప్రియ, మా ఊరు అమ్మాయి అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. చూసే వ్యూవర్స్ అందరికీ కూడా ఈ ఛానల్లో మీకు మంచి కంటెంట్ దొరకాలని, ఆల్రెడీ మంచి కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ టెంపుల్లో ఉన్నాం కాబట్టి దేవుడి పాటే పాడదాం. వచ్చెను మల మేలు మంగా, వచ్చెను మల మేలు మంగా, ఈ పచ్చల కడియాల పనతి చలంగా. వచ్చెను మల మేలు మంగా, ఈ పచ్చల కడియాల పనతి చలంగా. వచ్చెను మల మేలు సాయి బాలసుబ్రహ్మణ్యం గారి టీంలో కీబోర్డ్ ప్లేయర్, స్వరాభిషేకం పాడుత తీగా దాంట్లో ఉంటాడు. నాదప్రియ వాళ్ళ అన్నయ్య, మా ఊరు అబ్బాయి. ఇలా మా ఊర్లో ఆ రోజు నేను బాగా ఎంజాయ్ చేశాను. వ్లాగ్ ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.